హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికి కూడా ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు వచ్చే నెల నుంచి రేషన్ బియ్యానికి బదులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో మనకు ఎంత ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి మేము ఏమైనా డాక్యుమెంట్స్ ఇవ్వాలా లేదా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డులకు సంబంధించి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యంకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఎవరైనా బియ్యం వద్దంటే డబ్బులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు ప్రజలు బియ్యం వద్దు డబ్బులు కావాలి అంటే డిక్లరేషన్ తీసుకుంటామన్నారు ఆ నగదును వారి యొక్క అకౌంట్లలోకి జమ చేస్తామన్నారు మళ్ళీ రేషన్ బియ్యం కావాలన్నా ఇస్తామని తెలిపారు ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే ఓ డ్రాఫ్ట్ తయారు చేసి ముఖ్యమంత్రికి పంపామని అక్కడ ఆమోదం లభించిన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు ముందుగా మూడు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇకపై రేషన్ కార్డుదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయి బియ్యం కావాలంటేనే తీసుకోవచ్చు ఒకవేళ వద్దంటే ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులను తిరిగి ఇస్తారు కార్డుదారులు రేషన్ వద్దంటే బియ్యానికి బదులుగా ప్రతి నెల డబ్బులను అకౌంట్లోకి జమ చేస్తారు ముందుగా విశాఖ జీవీఎంసి పరిధిలోని అనకాపల్లి గాజువాకతో పాటు నర్సాపురం నంద్యాల కాకినాడలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారని తెలుస్తోంది ఆ తరువాత ఇరవై మూడున వీఆర్ఓలు పరిశీలించిన తరువాత ఇరవై ఐదున తహసీల్దార్లు ఆమోదిస్తారు ఒకవేళ రేషన్ వద్దన్న వాళ్లకు కిలోకు ఎంత ఇవ్వాలనే దేనిపై ఇంకా క్లారిటీ రాలేదు కేజీకి పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్య ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం కొత్తగా అమలు చేస్తున్న ఈ నగదు బదిలీపై రేషన్ కార్డులు ఉన్నవారి అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఒకవేళ వారు అంగీకరిస్తే డబ్బులు చెల్లిస్తారు అలాగే కొన్ని నెలల పాటు డబ్బులు తీసుకున్న ఆ తర్వాత నెలలో బియ్యం కావాలంటే తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు ఈ విధానంలో ముందుగా వాలంటీర్ల ద్వారా డబ్బులు అందిస్తారు మెల్లుగా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మన యొక్క ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు ఈ పథకాన్ని తీసుకురాబోతున్నారండి సో ఇక నుంచి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క అంగీకార పత్రాలు అనేది తీస్తారన్నమాట వాళ్ళకి మనం బ్యాంక్ అకౌంట్ అలాగే మన యొక్క రేషన్ కార్డు జరాక్స్లు ఇవన్నీ కూడా వాలంటీర్ దగ్గర ఇచ్చి నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు అనేది తీసుకుంటారు సో మీ ఇష్టం అండి మీరు డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు లేదా బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు తీసుకొని ఒక టూ మంత్స్ తర్వాత మాకు బియ్యం కావాలన్నా సరే మరి మళ్ళీ మీకు బియ్యం అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి విధంగా అప్డేట్ తెచ్చిందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క అప్డేట్ పైన మీ యొక్క ఒపీనియన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి అంటే మనకు డబ్బులు తీసుకుంటే బెటర్ అంటారా లేదా మనకు రేషన్ బియ్యం తీసుకోవడమే బెటర్ అంటారా ఏది ఏమైనా మీ యొక్క ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేసి నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్